వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ప్రస్తుతం మనం నాంపల్ నియోజకవర్గంలో ఉన్నాం. బద్ద విరోధులైన టీడీపీ కాంగ్రెస్లు ఒకటయ్యాయి. రాహుల్ గాంధీ చంద్రబాబు మధ్యలో సఖ్యత కుదిరింది. ఇదే అంశంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న టీడీపీ కాంగ్రెస్ను వెళ్ళి కలిసింది. అసలు టీడీపీ కాంగ్రెస్ భద్రశత్రువులు. టీడీపీ ఎంత దిగజారింది, అసలు ఏం అవసరం అని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని వెళ్ళి ఆ కాంగ్రెస్ని వెళ్ళి కలవడానికి, రాహుల్ గాంధీని వెళ్ళి కలవడానికి అంత అవసరం ఏముంది అసలు ఈ టీడీపీకి? అసలు ఏమవుతుంది, ఏం నడుస్తుంది అసలు ఈ ప్రభుత్వాలు? ఈనాడు రాజకీయాల్లో ఈ మార్పులు చూసినట్లయితే ప్రజలకు చాలా ఇబ్బందికరమైన విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ని ఢీకొనడానికే ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని పెట్టి దాన్ని కాంగ్రెస్ మీద ఉద్యమాలే ప్రకటించి ఎన్నోసార్లు ఏసీపీలు అరెస్ట్ కూడా చేశారు. కానీ ఈనాడు తెలుగుదేశం పార్టీ వెళ్ళి డైరెక్టు రాహుల్ గాంధీని కలిసి మరీ వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానం ముందుకు వెళ్ళడానికి ఎవరు ఎవరినైనా కలవచ్చు మా స్వార్థ ప్రయోజనాల కోసం. స్వర్గీయ ఎన్టీ రామారావు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ స్థాపించి జాతీయ స్థాయిలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. ఆ ఫౌండర్ ఆశయాలకు విరుద్ధంగా మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం అన్నది దురదృష్టకరము. తెలుగువారు యొక్క గౌరవాన్ని కాపాడడానికి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు తెలుగువారి గౌరవము హిందీ రాష్ట్రాల వల్ల చేతి కిందికి పోయేటట్టుగా జరిగింది. నేను ఒక కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాను. నిన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క రాహుల్ గారితో కలియక ఎంత ఘోరంగా ఉందంటే, పక్క వ్యభిచారి అనే పదానికి చంద్రబాబు నాయుడు పర్యాయపదంగా నిలుస్తారు. ఏ కాంగ్రెస్ పార్టీని అయితే భూస్థాపితం చేయమని కోరిన ఆ వ్యవస్థ వ్యక్తి, ఏ సోనియా గాంధీని అయితే ఇటలీ నుంచి వచ్చి నీ రాజకీయం ఇక్కడ అని అడిగిన వ్యక్తి, ఏ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిందని అన్న వ్యక్తి ఈరోజు వెళ్ళి తన ఆ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఈరోజు ఢిల్లీ వీధుల్లో నడివీధుల్లో తాకట్టు పెట్టినారు. మన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు ఒకసారి పొడిస్తే ఈరోజు ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఇది రెండోసారి ఆయన ఆత్మ మళ్ళీ వెన్నుపోటు పొడిచినంత విధానంగా ఈరోజు వెళ్ళి మీరు రాహుల్ గాంధీతో కలవటం అనేది సిగ్గుచేటు. తెలుగువారు సిగ్గుపడుతున్నారు. ఇవాళ మిమ్మల్ని పూకటేళ్లతో లేపి ఎత్తేసి రోజులు దగ్గర పడ్డాయి. ఈ వ్యవస్థ నిజంగా చంద్రబాబు నాయుడు లాంటి వాడు పక్క వ్యభిచారి. మొన్నటి వరకు బీజేపీతో ఉండి ఈరోజు చేతులు ఎత్తేసి యూటర్న్ తీసుకొని బీజేపీని తిడుతున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇది మైండ్ గేమ్ కాదా? కాంగ్రెస్ వాళ్ళతోనా మా టీడీపీ వాళ్ళు కలిసేది? దీనికోసం మా అన్నగారు పార్టీ పెట్టింది, ఇట్లానా చేసేది? దీన్ని ఏమన్నారు, రాజకీయ వ్యభిచారం అన్నారా? కాంగ్రెస్ టీడీపీ కలవడాన్ని మేమైతే వ్యతిరేకిస్తున్నాం. ఈ పొత్తు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. మేమైతే బీజేపీ రావాలనే కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వేరే, తెలుగుదేశం వేరే. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం వేరైపోయింది. ఆయన ఎన్టీ రామారావు వేరే పెట్టింది పార్టీ. మరి ఇప్పుడు ఏ పార్టీలో ఎవరు కలిస్తే తెలియదు, మరి ముందుకు ఎట్లుండదో తెలియదు, ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇది ఈ ప్రాంతంలో ఈ అంశంపై పీపుల్స్ వాయిస్. మళ్ళీ మరో అంశంపై ప్రజల గొంతు వినిపించేందుకు మే ముందుకు వస్తాం. కెమెరా పర్సన్ జాఫర్తో శంకర్, 99 TV, హైదరాబాద్. For more updates, please subscribe 99 TV Telugu.